नमस्ते, ना पेर लावण्य, वेलकम टू इलेक्शन स्पेशल बुलेटिन। నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి। నేడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది। ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు। ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు। ఈ సందర్భంగా అన్ని చోట్ల ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి మాక్ పోలింగ్ నిర్వహించారు। ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ఎలా నిర్వహిస్తున్నారు, పోలింగ్ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు। గుడ్ మార్నింగ్ లావణ్య। ఈరోజు పార్లమెంట్ ఎన్నికల భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేట ప్రభుత్వ పాఠశాలలో మనం పోలింగ్ బూత్ సమీపంలో ఉన్నాము। అయితే ఇప్పటివరకు 30% పోలింగ్ అని అయిందని అధికారులు చెప్తున్నారు। అయితే ఈ ఉదయం నుండి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది। అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులు పోలింగ్ ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు। ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు అంటే భారీగా రాకపోయినా సానుకూలంగా ఓటేయడానికి వస్తున్నారు। అయితే ఇది ఉదయమే జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ వారి ఇద్దరు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు। అలాగే మహబూబ్‌నగర్ తండ్రి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మహబూబ్‌నగర్ పట్టణంలోని శ్రీనివాస్ కాలనీ ముద్రాజ్ ఫంక్షన్ ముద్రాజ్ కమ్యూనిటీ హాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు। వారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఓటు హక్కు వినియోగించారు। మొత్తానికి పోలింగ్ అంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలు కీలకమైనప్పటికీ ఓటు హక్కు వినియోగానికి ప్రజలు సానుకూలంగానే స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు। అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి నిదానంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు। ఈ నేపథ్యంలోనే అధికారులు వికలాంగులకు వీల్ చైర్స్ ఏర్పాటు కూడా చేశారు। అదేవిధంగా మరి మధ్యాహ్నం వరకు ఓటు హక్కు ఇంతవరకు శాతం పోతుందని మరిన్ని వివరాలు మీకు చెప్తాను। ఓటు స్టూడియో నేడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న ఎస్సీ గురుకుల ఉన్నత పాఠశాలలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। ఈ సందర్భంగా అక్కడ పోలింగ్ కేంద్రంలో పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు। పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో చూడాలని అధికారులను ఆదేశించారు। వెబ్ కాస్టింగ్ పనితీరును పరిశీలించారు। ప్రతి ఒక్కరూ తమ ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరారు। మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1871 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ సాఫీగా కొనసాగుతున్నాయి। పొద్దున్న 6 గంటలకు మాక్ పోల్, 7 గంటలకు పోలింగ్ కూడా స్టార్ట్ అయినాయి। నేను జిల్లా ప్రజలను నియోజకవర్గ ప్రజలను అందరినీ కోరుతున్నది ఏంటంటే, దయచేసి మీ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి। మీ ఫోటో స్లిప్తో పాటు ఒక ఐడి కార్డుని కూడా తీసుకురండి। సాయంత్రం 5 గంటల దాకా మనకు ఓటు వేయడానికి సమయం ఉన్నాయి। 5 గంటల తర్వాత ఎవరెవరు లైన్లో ఉన్నారో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఉంది। నేను నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను। మీరందరం కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తారని ఆహ్వానం చేస్తున్నాను। థ్యాంక్ యూ।
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ కాలనీలో గల పోలింగ్ బూత్ 96లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎలాంటి సంఘటనలు గాని ఎలాంటి గాని ఇక్కడ గాని ఇబ్బందులు అన్నీ ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. ప్రజలను చూస్తుంటే ఖచ్చితంగా అభివృద్ధికే మేము పట్టం కడతామనేటువంటి కనిపిస్తూ ఉంది. దారి పొడవున వాళ్ళ చిరునవ్వులే చూడగానే వాళ్ళ చిరునవ్వులే ఆ దారికి సంకేతం, అభివృద్ధికి సంకేతంలా కనిపిస్తూ ఉంది. కారు గుర్తు పైన చాలా ఇష్టంగా ప్రజలందరూ కూడా ఓటేయాలని చెప్పి ఉదయాన్నే లేచి పాలు తీయడం జరిగింది. కానీ ఒకటే మేము విజ్ఞప్తి, మరి ఐడి కార్డు ఫోటో ఉంది మన ఫోటో స్లిప్లో, పదిట్లో ఏదో ఒకటి అనేది ఐడెంటిఫికేషన్ తీయాలనేది కొంత అవగాహన కలిగించలేకపోయిండ్రు, చెప్పలేకపోయిండ్రు. పోలింగ్ ఆఫీసర్లు కూడా మేము అడిగాము, మరి మీరు అవగాహన కలిగించలేదు కదా తెలియదంటే కొంతమంది సిబ్బంది మాకు కూడా తెలియదని అన్నది జరిగింది. అంగన్వాడీ కార్యకర్త స్లిప్లు పంపారు, స్లిప్లు వంచేటప్పుడు కొంతమంది టీచర్స్ కానీ వాళ్ళు కానీ కంపల్సరీ ఈ స్లిప్తో పాటు మిగతా ఐడెంటిఫికేషన్లో పదిట్లో ఏదో ఒకటి కంపల్సరీ తే అని చెప్పింటే బాగుండేది. కానీ చాలా వరకు చెప్పలేదు. చదువుకున్న వాళ్ళకు నో ప్రాబ్లం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వాళ్ళకు ఇది గవర్నమెంట్ ఇచ్చే స్లిప్పే కదా, ఈ స్లిప్తో మనం వేయచ్చు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఈ స్లిప్ తీసుకుపోయి మేము వేసినాం. అదేవిధంగా ఈ స్లిప్తోనే మనం ఓటు వేయచ్చు అనేటువంటి భావంతో చాలామంది ఉండరు. ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా ఈ ఫోటో ఉంది కదా, నేనే కదా ఈ ఫోటో అని చెప్పి కూడా మరి రావడం జరిగింది. మరి దాని మీద మేము సంబంధించిన అధికారులకు కూడా మేము తెలియజేయడం జరిగింది. మరి సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల మరి కొన్ని ఓట్లు వెనుక తిరిగే ప్రమాదం ఉంది ఐడెంటిఫికేషన్ లేక. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చింది, బాంబే, పూనా, హైదరాబాద్, మిగతా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఓటర్ స్లిప్ తీసుకొని ఫోటో తీసుకొని వచ్చారు. మరి ఇక్కడ వచ్చి చూసేవరకే ఎనీవన్ అని అనగానే ఏదో ఒకటి ఐడెంటిఫికేషన్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, కొన్ని ప్రాంతాల్లో డూప్లికేట్ ఆధార్ కార్డు ఇచ్చినా కూడా ఒరిజినల్ కావాలి అనేటువంటి చెప్పడం మూలన, సరైన అవగాహన కల్పించలేకపోని మూలన మరి ఓటర్లు అనేది చాలామంది వెనుక తిరుగుతూ ఉన్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగించుకోవడం ఎంతో బాధ్యత. మరి వారికి ఆ ఓటర్లకు సరైనటువంటి అవగాహన కల్పించడం కూడా అంతే బాధ్యత. కనుక మరి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ మరి దాని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి మరి తగు నిర్ణయం, తగు చర్యలు రూల్స్ ప్రకారం ఎట్లుంటుందో దాని ప్రకారం చేయడానికి అవకాశం ఉంటే చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అయితే నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 126లో కాసేపు ఈవీఎంలు మురాయించడంతో పోలింగ్ మొదలు కాలేదు. దీంతో అక్కడి పరిస్థితిని నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు సమీక్షించారు. అనంతరం కాసేపటికి తిరిగి మళ్లీ పోలింగ్ ప్రారంభమైంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పనితీరును జిల్లా కలెక్టర్ వెంకట్రావు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. కమ్యూనికేషన్ ప్లాన్ కాపీ ఉందా? కమ్యూనికేషన్ ప్లాన్ అది ఉంటుంది మనం. ఇది మంద ఇదే ఎవరి వాళ్ళకి చూడండి, వెతికి సెట్ చేయమని చెప్పండి తొందరగా. ఓకే, మీరు అక్కడే ఉండే అది సెట్ చేసి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద కాసేపు వరకు ఈవీఎంలు మురాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. 224, 225 ఈవీఎంలు మురాయించడంతో పోలింగ్ ప్రారంభం కావడానికి సమయం పట్టింది. దీంతో అధికారులు ఈవీఎం వీవీప్యాట్ల పనితీరును పరిశీలించారు. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు క్యూ లైన్లో నిలిచిపోయారు.
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో పోలింగ్ ప్రారంభమైంది. తొలి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తకోటలో జరుగుతున్న పోలింగ్ పై మైఎన్ న్యూస్ ప్రతినిధి యాదయ్య మరిన్ని వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ లేవన్న. ఈ రోజు మనం చూసినట్లయితే నేడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కొత్తకోట మండల కేంద్రంలో మరి ఈ మనం గ్రామ పంచాయతీ పూర్తి దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే అధిక సంఖ్యలో ఒక వృద్ధులు కానీ మరియు మహిళలు కానీ మరియు యువకులు కానీ చైతన్యవంతులు అందరూ వచ్చి ఒక ఓటు వినియోగించడానికి అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళను మనం అడిగి తెలుసుకున్నాము. అలా చెప్పండి, అంటే ఇక్కడ ఈ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్గా ఏ విధంగా చైతన్యవంతులు వచ్చి మరి ఇక్కడ ఎలక్షన్ ఏ విధంగా జరగడం? ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు వినియోగించుకుంటున్నారు. అదే ముఖ్యంగా ఎండలు ఉన్నందుకు కొద్దిగా లేటుగా పబ్లిక్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా వసతులు కొన్ని కల్పించేది ఉండేది, కాకపోతే కొన్ని ఐడి ప్రూఫ్ అది అని చెప్పి ఈడ ఉన్న అధికారులు జర ఇది చేస్తున్నారు. అది సరిగ్గా అవగాహన లేదు పబ్లిక్ చెప్పడం వల్ల కూడా ఈ పోల్చిటీలు మంచిన వాళ్ళు వాళ్ళది జర పడకుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము. వాళ్ళు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంటే నేడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏవైతే పోల్ చిట్లు ఇచ్చారో ఆ పోల్ చిట్లు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా దానికి తోడుగా మళ్ళీ ఏదో ఒకటి ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి ఇలాంటివి కూడా తీసుకురావాలని ఒక చిన్న సమస్య కూడా ఇక్కడ పబ్లిక్లో వచ్చి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పండి, అంటే అంటే ఇప్పుడు యువత ఏ విధంగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పి యువత పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఇచ్చేయడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఈరోజు యువత ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఓటు శాతం పెరిగింది అంటే అది యువత ఓటే అని భావించాలి. ఎందుకంటే దేశ భద్రత దేశ అవసరాల కొరకు యువత చేయాల్సిన పని ఏంది అనేది సంకల్పంతో ముందుకొచ్చారు. చాలా సంతోషం, పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకుంటున్నారు. ఇంకోటి సామాన్య ప్రజలు కూడా ఎండ తీవ్రత వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంచెం లేట్ అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఎర్లీగా 7:00 స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికే దాదాపు 22-30% అయింది. ఇక్కడ కూడా మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా వృత్తులు కానీ వికలాంగులు కానీ వాళ్ళు ఆటోలు అవన్నీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళని ఓటు హక్కుని ఎలా ఏ రూపంగా వినియోగించుకొని నిజంగా ఓటు ఎవరికి తీసుకోవాలా, మనకేమవుతుందో, మన రాష్ట్రానికి ఏమవుతుందో, మన ప్రజలకు ఏమవుతుందో, మన జిల్లాకి ఏమవుతుందో అని పూర్తి స్థాయిలో ఓటును వినియోగించుకుంటే దాని భద్రత ఏంది అనేది ఈరోజు అంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఓటు విలువ ఏందనేది ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు కూడా పడను పూర్తి స్థాయిలో ఈవీఎం ఆల్రెడీ మేము ఓటు వినియోగించుకోవడం జరిగింది. మరి నేడు పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మరి కొత్తగూడ పరిధిలో చాలా సక్రమంగా జరుగుతున్నాయని మనకు తెలుస్తున్నారు. ఇప్పటి వరకు ఎండ తీవ్రత ఉండాలి మరి ఇక్కడ వచ్చి మహబూబ్నగర్ జిల్లా చౌదరిపల్లి గ్రామంలో పిఎస్ నెంబర్ 68లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అసౌకర్యాలు ఓటర్లకు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అక్కడ ఉందని చెప్పి స్లిప్ నీకు స్లిప్ ఇచ్చిందా? సరే నువ్వు నీ లైసెన్స్ అయినా ఎనిమిది 98.
నేడు నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ జరుగుతున్న పోలింగ్ పై మా ఏని న్యూస్ ప్రతినిధి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ లవణ్య. ఇక్కడ అడ్డాకల మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నాలుగు బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే ఓటర్లకు ఏ విధంగా సక్రమంగా సజావంగా ఓట్లు వేసుకోవడానికి వృద్ధులు కానీ విఫలాలు కానీ వస్తున్నారు. ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ అడిగి ఇక్కడ నాయకులు ఉన్నారు తెలుసు. ఇక్కడ వికలాంగులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా ఓటు వేయడానికి పాల్గొంటున్నారు. మన రాజ్యాంగ ప్రకారం ఓటు హక్కు వేయాల్సిన హక్కు మనకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పేరున ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇక్కడ పరిస్థితులు కూడా సజావుగానే సాగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఎండకాలంలో తొందరగానే ఉదయం వచ్చి వికలాంగులు కానీ తర్వాత వృద్ధులు కానీ 11-12 గంటల లోపల వేసుకుంటే ఎండకాలంలో వేసుకుంటే బాగుంటుందని నేను అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. దాన్ని సౌకర్యాలకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంత సౌకర్యంగా చేస్తున్నాం. అంత ఓటింగ్ కూడా అంత కరెక్ట్ చేస్తున్నారు. అంత సార్లు కూడా అంత లవణ్య. ఇక్కడ అడ్డాకల పరిస్థితి ఈ విధంగా ఉంది. అన్ని సదుపాయాల ఇక్కడ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అన్ని విధాలుగా పన్నెంటల నుండి దగ్గర ఉండి పనిచేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కోయలకొండ మండల కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా కోయలకొండ మండలం షేర్ వెంకటాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఎస్రాజేంద్రరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభంగపట్నంలోని పిఎస్ నెంబర్ 48లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాగా బిఎల్ఓల నిర్లక్ష్యం వెలుగు చూస్తుంది. గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్పులు ఇవ్వవలసిన అధికారులు ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా ఓటర్ స్లిప్లను పడవేశారు. దీంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఓటర్ స్లిప్లను ఎవరిని అడగాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ వాడేసి పోయారు కదా, వాడేసి పోయిండు అని చెప్పారు అని చెప్పు మాట్లాడు. వాడేసి పోయిండు ఇది మా ఏని న్యూస్ ఎలక్షన్ స్పెషల్ బులెటిన్. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏని న్యూస్.